నైట్ కర్ఫ్యూ స్టార్ట్, ఢిల్లీలో ఎల్లో అలర్ట్, అవినీతిపై ఎంపీ కాంట్రవర్సీ కామెంట్స్. నేషనల్ టాప్ 10 న్యూస్ ని ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్టార్టప్ కేంద్రంగా భారత్ నిలిచిందన్నారు ప్రధాని మోదీ. యూపీ కాన్పూర్ ఐఐటి 54వ స్నాతకోత్సవంలో పాల్గొన్న మోదీ, ఇండియాలో 50,000 స్టార్టప్ల్లో గడిచిన 6 నెలల్లో 10,000 స్టార్టప్లు పుట్టుకొచ్చినట్లుగా ఆయన వెల్లడించారు. మరోవైపు కాన్పూర్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోదీ మెట్రోలో కాసేపు ప్రయాణించారు. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడం వల్ల మన దేశ వ్యూహాత్మక సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మన దేశానికి గర్వకారణంగా నిలుస్తోందన్నారు. ఢిల్లీలో ఇవాళ బీఆర్ఓ నిర్మించిన వంతెనలు, రోడ్లను ఆయన ప్రారంభించారు. ఢిల్లీలో కొద్ది రోజులుగా ధర్నా చేస్తున్న రెసిడెంట్ వైద్యులు రేపటి నుంచి సమ్మె విరమిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇవాళ వైద్య ఉన్నతాధికారులు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో సమావేశమయ్యారు. మీటింగ్ అనంతరం సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. రేపటి నుంచి బ్లాక్ రిబన్స్ ధరించి విధులకు హాజరు కానున్నారు. గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాయ్పూర్కి చెందిన కాళీచరణ్ అనే సాధువుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే గాంధీని దూషించడం పట్ల తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని అన్నారు. డిసెంబర్ 26న జరిగిన ఓ కార్యక్రమంలో మహాత్మా గాంధీని చంపడం సరైందేనని, అందుకు గాడ్సేకి నమస్కారాలు చేస్తున్నట్లుగా కాళీచరణ్ వ్యాఖ్యానించారు. పంజాబ్లోని లుథియానా కోర్టు కాంప్లెక్స్ లో జరిగిన బాంబు పేలుడు కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. పేలుడు ఘటనతో సంబంధం ఉన్న ఓ ఉగ్రవాదిని జర్మనీలో అరెస్టు చేశారు. ఇతను భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లుగా తేల్చారు.